आवय्य शंकरा प्रसाकार सुंदरा सेविंतुनी चरणाला शिवादीपकांतुला रावय्य शंकरा। श्री कृष्णाद्वैत सिद्धांतस्थापिनं यतिशेखरं भावनाबलसंपन्नं भावानंदगुरुं भजे। श्री कृष्णाद्वैत सिद्धांत सूत्रानुष्ठान योगिनं भगवन्नामसंपन्नं विश्वनाथगुरुं भजे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। వేదపారంగులైన ఆ బ్రాహ్మణోత్తములు అంబరీషునితో ఇంకా ఈ విధంగా అంటున్నారు, మహారాజా, నీవు ధర్మప్రభుడవు, నీకు సకల శాస్త్రమును తెలిసి ఉన్నవాడు, కనుక ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి నీకు సంప్రాప్తించింది, కనుక నేర్పరితనంతో దీనికి నీవే పరిష్కారం వెతుక్కోవలసింది తప్ప మేము చెప్పజాలము అన్నారు. ఇంత పాండిత్యం ఉన్నప్పటికీ ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలనో అతనికి పాల్పోవడం లేదు. కొద్దిసేపటికి ఆలోచించినాడు. అతిథికి అభ్యాగతికి భోజనము పెట్టకుండా తాను భోజనం చేయడం పాపమవుతుంది. ద్వాదశి గడియలు వెళ్లకుండా పారణ చేయాలి. అలా చేయకున్నా ఏకాదశి వ్రత పుణ్య ఫలము తాను పొందలేకపోతాడు. ఏకాదశి వ్రత రాజాన్ని అవకాశం ఉండి కూడా ఆచరించకపోవడం వల్ల మహాపాపమవుతుంది. ఇదంతా ఆలోచించి ఒక్క క్షణము ఒక నిర్ణయానికి వచ్చినాడు. సరే, ఒక పని చేస్తాను, అతనికి భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం పాపమవుతుంది, కానీ ఈ కాస్త జలము సేవించినచో ద్వాదశి పారణ చేసిన పుణ్యఫలాన్ని పొందగలుగుతాను. ఈ కాస్త జలమును నేను సేవించిన మాత్రము చేత ఆ దుర్వాస మహాముని ఏమి కోపగించడు, అతను ధర్మాత్ముడు, నన్ను అనుగ్రహిస్తాడు, తిరిగి అతనికి భోజనం పెట్టి నేను ఆహారాన్ని స్వీకరించవచ్చులే అని తనలో తాను ఒక నిర్ణయానికి వచ్చి ఒక పాత్రలో కాస్త జలమును తీసుకుని శ్రీహరి యొక్క నామాన్ని జపిస్తూ ఆ జలము పానము చేసినాడు. మంచినీళ్లతో పారణ చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా కరణ కఠోరమైనటువంటి స్వరముతో కోపోద్రిక్తుడైనటువంటి దుర్వాస మహాముని యొక్క శబ్దం వినబడుతుంది. అతని మాటలు వినిపిస్తున్నాయి. ఒరి మూర్ఖుడా, అతిథిగా నన్ను భోజనానికి పిలిచి నాకు భోజనం పెట్టకుండా జలముతో నీవు ద్వాదశి పారణ చేయుచున్నావా? నీవేమి చక్రవర్తివి, నీవేమి ధర్మాత్ముడనని చెప్పుకుంటూ చుట్టివి, అసలు విష్ణు భక్తుడువా? విష్ణు భక్తుడంటే ద్వాదశి నాడు అతిథి అభ్యాగతికి అర్ఘ్యపాధ్యములు సమర్పించి భోజన తాంబూలాదులు ఇచ్చి ఆ తరువాత కదా నీవు పారణ చేయవలే. అది కాక నన్ను భోజనానికి పిలిచి మంచినీటితో నీవు పారణ చేయుచుంటివి, ఇక విష్ణు భక్తుడు ఎలా అవుతావు నీవు? అతిథిని పిలిచి ప్రత్యక్ష భోజనమే కాదు, ఏ ఆహారం తీసుకున్నా అది అన్నముతో సమానమే. పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు, ఏది సమర్పించినా విష్ణుమూర్తి స్మరణ చేస్తూ గనక సమర్పిస్తే అది విష్ణుమూర్తికి చెందుతుంది అన్నప్పుడు నీవు సేవించేటి మంచినీటితోటి కూడా పారణ చేయవచ్చును అన్నటువంటి జ్ఞానము కలిగిన నీవు మరి నాకు అతిథి సత్కారము చేయకుండా అతిథికి భోజనం పెట్టకుండా ఆహారం తీసుకోవడము అధర్మమని తెలియదా అంటూ కోపంతో అతనిని శపించసాగినాడు. అతిథినైనటువంటి నాకు భోజనము పెట్టకుండా ఈ జలముతో ద్వాదశి పారణ చేస్తున్నటువంటి నీవు అధర్ముడవు, నువ్వు విష్ణు భక్తుడవు కాదు కానేరదు అంటూ బ్రాహ్మణుని అవమానించినటువంటి నీవు నీ పురోహితుడును అవమానించినట్టుగానే, కనుక నీకు శాపము తప్పదు అంటూ
తన కమండలంలోంచి జలమును తీసుకొని అంబరీషుడిపైన ఆ జలాన్ని వేస్తూ శాపం పెడుతున్నాడు. నీవు మత్స్యముగా కూర్మముగా వానరముగా ఇలా పది రకములైనటువంటి వింతైనటువంటి ముఖములను కలిగిన వాడిగా జన్మింతువుగాక అని శాపం పెట్టి తిరిగి ఇంకా కోపము చల్లారడం లేదు. తిరిగి మళ్ళీ జలము తీసుకుని ఇంకా ఏదో శపించాలని తలంపుతో ఉండగా గట్టిగా పాదాలు పట్టుకున్నాడు అంబరీష చక్రవర్తి. ఓ మునివరియా, నన్ను అనుగ్రహించండి, ప్రార్థిస్తున్నాను, నా తప్పిదాన్ని మన్నించండి, నేను పశ్చాత్తాపడుతున్నాను, నిజమే ఏ ఆహారం తీసుకున్నానో అది అన్నముతో సమానమే, ఆ విషయాన్ని నేను గుర్తించలేకపోయినాను ప్రభు, కేవలము ఏకాదశి వ్రతము ద్వాదశి నాడు పారణ చేయాలన్న ఒకే ఒక ఆలోచనలాలో మెదిలి ఈ తప్పు నాచే చేయించింది తప్ప వేరొక ఉద్దేశము కాదు, మిమ్మల్ని అవమానించవలనేటువంటి చింతన కాదు అని ఎన్నిమార్లు చెప్పుకున్నా కూడా మూర్ఖుడా, నేను సామాన్యమైనటువంటి మహర్షిన, నేను మిగతా వారిలాగా క్షమా దయానపడేటటువంటి విషయాలు నాకేమీ తెలియదు, నాకు నన్ను దూర్వాసుడంటారు ఎరుగవా, నా కోపానికి హద్దు లేదు అంటూ ఊగిపోతూ తిరిగి జలము తీసుకుని మరొక శాపం ఇవ్వాలనేటటువంటి భావనతో ఉన్నటువంటి అతని నోరు ఒక్కసారి పెరగడం లేదు. మూసిన నోరు మూసినట్టుగానే ఉంది. అంబరీషుడి యొక్క శరీరంలోకి శ్రీమన్నారాయణమూర్తి ప్రవేశించినాడు. ఈ తన భక్తుడైన అంబరీషుణ్ణి శపించాలనుకున్నటువంటి దుర్వాసుని శిక్షించదలిచినాడు శ్రీమన్నారాయణమూర్తి. తన భక్తుడైన అంబరీషుణ్ణి శపిస్తాడా అనే ఆగ్రహము చేత తన సుదర్శన చక్రాన్ని వదిలినాడు. కోటి సూర్య ప్రభావకరమైనటువంటి ఆ సుదర్శన చక్రము తన పైకి వస్తుంటే ప్రాణములను అరచేత పట్టుకుని పరుగులు తీస్తున్నాడు దుర్వాసుడు. దిక్పాలకుల లోకానికి వెళ్ళినాడు. ఎవ్వరిని ప్రార్థించినా అమ్మో సుదర్శన చక్రము నుంచి మిమ్మల్ని కాపాడమా, అది మాకు సాధ్యమేనా అంటూ అందరూ చేతులెత్తేస్తున్నారు. దిక్పాలకుల లోకము బయట నుంచి బయటకు వెళ్లి సత్యలోకము బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. కైలాసమైనటువంటి శ్రీ మహాదేవుడి చింతకు చేరుకున్నాడు. సత్యలోకమైనటువంటి బ్రహ్మ దగ్గరికి చేరుకున్నాడు. తన వల్ల కాదన్నాడు ఆ బ్రహ్మ. కైలాసానికి చేరుకున్నాడు. మహాదేవుడు తన వల్ల కాదన్నాడు. ఇక నాకెవరు శరణము అంటూ అలా పరిగెడుతున్నాడు దుర్వాస మహాముని. శ్రీహరి యొక్క భక్తుడైన అంబరీషుణ్ణి శపించదలిచి తన ప్రాణము మీదకు తెచ్చుకున్నాడు చూశారా ఈ దుర్వాస మహాముని. కనుక విష్ణుమూర్తితో సమానమైన వాడు విష్ణుభక్తుడే శ్రీమాత్రే నమః. రావయ్య శంకర ప్రసాకార సుందర సేవింతు నీ చరణాల శివాదీపకాంతులా. రావయ్య శంకరా.